ఎక్సెల్లర్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఇమిగ్రేషన్ సెంటర్ ద్వారా ఉత్తరాంధ్ర విద్యార్థులకు విదేశీ విద్యకు సులువైన మార్గం చూపుతుందని సంస్థ జనరల్ మేనేజర్ శేఖర్ అన్నారు ద్వారకా నగర్ లో ఎక్సెల్లర్ ట్రైనింగ్ సెంటర్ ను శుక్రవారం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా సీనియర్ జర్నలిస్ట్ ఎంఆర్ఎన్ వర్మ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం శేఖర్ మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్రలో విదేశీ ఉన్నత విద్యలు అభ్యసించాలని విద్యార్థులకు తమ సంస్థ అన్ని విధాల అవగాహన కల్పించి అవకాశాలు అందిస్తుందని చెప్పారు యుఎస్ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ గుంటూరు విజయవాడ బ్రాంచ్లతో పాటు తమ అరవ బ్రాంచ్ విశాఖలో ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సిఎండీ అరవింద్ అరసవిల్లి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఈఓ సౌజన్య రాసన్శెట్టి తదితరులు పాల్గొన్నారు అదే శేఖర్ సో నేను జనరల్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను ఎక్సెల్లో సో మన వచ్చేసి హైదరాబాద్లో మూడు బ్రాంచెస్లు ఉన్నాయి గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది విజయవాడలో బ్రాంచ్ ఉంది ఆఫీస్ వచ్చేసి అమెరికాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మనం ఇక్కడ వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఒక సర్వీస్ ఇవ్వాలి వాళ్ళకు కూడా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్స్ గురించి ఫారిన్ ఎడ్యుకేషన్స్ గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలి సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మనం నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లాలని ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మనము స్టూడెంట్స్కి వచ్చేసి ఒక టెన్త్ కానీ ట్వెల్త్ కానీ డిగ్రీ కానీ చదివిన స్టూడెంట్కి హయ్యర్ ఎడ్యుకేషన్స్ అబ్రాడ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏ కోర్సు చదివిన స్టూడెంట్కి ఏ కోర్సు ఆప్షన్ ఉంది ఆ కోర్స్కి వెళ్తే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కెరియర్ గైడెన్స్ తగ్గట్టు ఆ క రెస్పెక్టివ్ కంట్రీని తగ్గట్టు వాళ్ళకు కావాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్తో పాటు ఆ క్వాలిఫికేషన్ స్కోర్సు ఆ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకొని ఏ కంట్రీ షూట్ అవుతుంది ఏ యూనివర్సిటీ షూట్ అవుతుంది ఏ ప్రోగ్రామ్కి అయితే వాళ్ళకు కెరియర్ బాగుంటుంది ఏ ప్రోగ్రాంలో చదివితే అది గైడ్ చేసి ఆ ప్రతి యూనివర్సిటీకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేము చేస్తాము అప్లికేషన్ ప్రాసెస్తో పాటు అడ్మిషన్ వచ్చిన స్టూడెంట్స్కి వీజాకి కావాల్సిన అసిస్టెన్స్ వీసాకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి వీసా గైడెన్స్ ఇచ్చి వీసా ప్రాసెస్ కూడా చేసి వాళ్ళు వీజాలో సులువుగా వీసా అప్రూవల్ చేసుకునే విధంగా మేము సపోర్ట్ చేస్తాం వీసా వచ్చిన స్టూడెంట్స్ ట్రావెల్ ప్రీ డిపార్చర్ సర్వీస్ ట్రావెల్ చేయడానికి వాళ్ళకి ఏమేమి సోర్సెస్ కావాలి ఫారిన్ ఎంట్రీ అవ్వాలి అంటే వాళ్ళకి కరెక్ట్ ఎక్సెల్ అబ్రాడ్ సర్వీసెస్ అని ఈరోజు మన వైజాగ్ చెందిన పిల్లలందరూ కలిపి దీన్ని ప్రారంభించారు ఉత్తరాంధ్రలో కూడా ఉన్నత చదువుల కోసం విజయదేశ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని గుర్తించి ఇక్కడ చదివిన పిల్లలే అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళందరూ కలిపి ఎక్సెల్ అబ్రాడ్ సర్వీసెస్ అని ఇక్కడ పెట్టారు ఇవి వెనుకబడిన ఉత్తరాంధ్ర ఇతర ప్రాంతాలకు తీసిపోని విధంగా రాబోయే రోజుల్లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా యూకే అమెరికా అనేక దేశాలకి ఎక్సెల్ అబ్రాడ్ సర్వీసెస్ సర్వీస్ ఇస్తారు శేఖర్ గారు వాళ్ళ టీం నాయకత్వంలో ఇది మరింత ఈ వెనుకబడిన ఉత్తరాంధ్రలో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళ సర్వీసెస్ ఇతర అబ్రాడ్ సర్వీసెస్ కన్నా భిన్నంగా ఈ అబ్రాడ్ సర్వీసెస్ స్టూడెంట్స్కి మరింత మరింత ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా మనం ఏదో వెనుకబడిన ప్రాంతం కదా మనం అబ్రాడ్ వెళ్ళగలుగుతామా లేదా అని కాకుండా నో డౌట్ మేము ఉన్నామని విద్యార్థులందరికీ ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా ఏదైనా మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు ఆస్తులు అంతస్తులు కానీ చదువును తీసుకెళ్ళలేరు చదువు ఒకసారే జీవితంలో కుదురుతుంది అలాంటిది ఈ అబ్రాడ్ ఎక్స్ సర్వీసెస్ని ఉపయోగించుకొని ఈ ప్రాంత విద్యార్థులందరూ ఉన్నత విద్య కోసం ఏ దేశాల్లో అవకాశం ఉంటే ఆ దేశాల్లో ఉన్నత అభ్యసించి తిరిగొచ్చి ఉత్తరాంధ్రకే సర్వీస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున మీడియా తరఫున తెలియజేసుకుంటున్నాను